మునుగోడులో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో ఆయన ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలలో భాగంగా ప్రచారానికి వెళ్ళగా ప్రజలు తన సంతోషంతో స్వాగతం పలకడం జరిగింది. డప్పు సప్పులతో బోనాలతోటి బతుకమ్మలతోటి వాళ్ళు స్వాగతం పలికిన అని చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులలో మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు అనేది అర్థమవుతా ఉన్నది. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇదే స్పందన. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఆయన ఓటు ఆయన వేసుకోలేడు కానీ ఇక మేమెందుకు ఆయన ఓటు ఆయనకి ఎందుకు వేయాలని చెప్తా ఉన్నారు.